పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, ఆగమ వేద పాఠశాలల నిర్వహణ, ఆదాయం లేక ఆదరణకు నోచుకోని గుడుల్లో నిత్యం ధూపదీప నైవేద్యాల నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ఇకపై ఏటా 50 కోట్లను దేవాదాయ శాఖకు సమకూర్చనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రతి 5 ఏళ్లకోసారి 10% చొప్పున పెంచాలని ఆర్డినెన్స్ లో పేర్కొంది. ఈ నిధులేవి ప్రభుత్వ ఖజానాకు చేరవు. దేవాదాయ శాఖ నిర్వహించే హిందూ ధార్మిక కార్యక్రమాలకే వీటిని ఖర్చు చేస్తారు. ఇప్పటివరకు ఆయా కార్యక్రమాలకు గాను టీటీడి ఏటా 2.25 కోట్లను అందజేస్తోంది. అయితే ఈ కార్యక్రమాలకు శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ, దుర్గగుడి, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం, కాణిపాకం దేవస్థానాలు ఒక్కొక్కటి 10 కోట్లకు పైగా అందజేస్తున్నాయి. 2019-20లలో శ్రీశైలం ఆలయం ఒక్కటే 32 కోట్లు సమకూర్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఏటా చెల్లించే మొత్తాన్ని 50 కోట్లకు పెంచుతూ దేవాదాయ శాఖ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ఆగస్టులో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో చట్ట సవరణ జరిగే వరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్ విడుదల చేసింది. టీటీడీ చెల్లించనున్న 50 కోట్ల మొత్తంలో సర్వశ్రేయ నిధికి 40 కోట్లు చెల్లించనుండగా అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధికి 5 కోట్లు, దేవాదాయ పరిపాలనా నిధికి 5 కోట్ల చొప్పున కేటాయించనున్నారు. Please watch Tulasi News. Please subscribe to Tulasi News.